ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి అక్రమ అరెస్ట్ లో రాజమండ్రి జైల్లో నిర్బంధించి ఉండడం మా అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక మాట గుర్తు చేయాలంటే 5 సంవత్సరాల క్రితం దసరా పండగ నాడే మన శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫానుతో అతలాకుతలమైనప్పుడు తన కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే మన మధ్యలో ఉంటూ దసరా పండగ మనతో ఆ రోజు జరుపుకున్నారు అటువంటి ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఎవరు ఉన్నా సరే వాళ్ళకి నేను ఉన్నాననే భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా తెలుగు జాతిని అవమానపరిచే విధంగా భారతదేశం ఏదైతే ఒక సంపదగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తుందో అటువంటి వ్యక్తిని మచ్చ తగిలించే విధంగా ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మరొక్కసారి మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఈ యొక్క ఖండనతో పాటు మనం చూసాం గత 45 రోజులుగా ప్రతి ఒక్క వర్గం కూడా ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఇతర పట్టణాల్లో ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి తెలుగు జాతి కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ అక్రమ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కల్లో కూడా తప్పు చేయరు అనేటువంటి మాటని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తూ ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అంత నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకొని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా హయాంలో ఏ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడితే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా తన నాయకుడి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం అంత పతిష్టంగా ర్యాలీలు తీసి దీక్షలు చేసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారనంటే నిజంగా ప్రజలందరినీ కూడా మెచ్చుకోవాలి అటువంటి రెస్పాన్స్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నందుకు అభినందించాలని కూడా తెలియజేస్తున్నాను అందులోనే భాగంగా మన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నుంచి కూడా 4 వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి కుప్పం వరకు ఇక్కడ ఎచ్చెర్ల నుంచి సైకిల్ యాత్ర చేయాలని 2 అక్టోబర్ బయలుదేరినటువంటి వ్యక్తులకి మొన్ననే మనం చూసాం పొంగనూరులో వెళ్ళిన తర్వాత ఏ రకంగా అవమానం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా కల్లారా చూసాం అసలు పొంగనూరు అనేటటువంటి నియోజకవర్గం పొంగనూరు అనేటటువంటి ప్రాంతం భారతదేశంలో ఉందా లేదా అన్నటువంటి అనుమానం ఈరోజు కలుగుతుంది అసలు పొంగనూరులో ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ లేదా అసలు ఈ భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనం ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఏ పార్టీ కావాలంటే మనం ఆ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు ఇది ఏ ఒక్కరో చెప్పితే వచ్చినటువంటి హక్కు కాదు భారత రాజ్యాంగం మనందరికీ కూడా ఇచ్చినటువంటి హక్కు అటువంటి హక్కుల్ని కాలరాస్తూ పొంగనూరులో చాలా విరుద్ధంగా చాలా విపరీతంగా అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి తాలూకా మనుషులు విర్రవీగి మరి రెచ్చిపోయి మరి ఉత్తరాంధ్ర వ్యక్తుల్ని శ్రీకాకుళం వ్యక్తుల్ని ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద నిలుచోబెట్టి వాళ్ళ బట్టలోడు తీసి మరీ అవమానించారనంటే ఈరోజు రక్తం మరిగిపోతుంది శ్రీకాకుళం జిల్లా వాసిగా ఉత్తరాంధ్ర వాసిగా అసలు ఎవరిచ్చారు వాళ్ళకి హక్కు ఆపడానికి ఏ ఆ వ్యక్తులందరూ కూడా ఈరోజు సైకిల్ యాత్రకు వెళ్ళి పెద్దిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది క్రియేట్ చేశారా వాళ్ళతో ఏదైనా తగాదా పెట్టుకున్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారా లేకపోతే గొడవ సృష్టించారా వాళ్ళ మానాన వాళ్ళు వాళ్ళు సైకిళ్ళు వేసుకొని సైకిల్ యాత్ర చేసుకొని కేవలం ఒక టీ తాగడానికి కాస్త సేద తీరడానికి అక్కడ ఆగితే అటువంటి వ్యక్తుల మీద అంత దారుణంగా ప్రవర్తించడం న్యాయమా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించమంటున్నాం రాయలసీమ ప్రాంతం అనంటే ఆతిథ్యానికి మారుపేరు తన కంచంలో భోజనం లేకపోయినా ఎవరైనా అతిథి వస్తే ఆ భోజనం కూడా పెట్టేటటువంటి గొప్ప మనసున్న వ్యక్తులు రాయలసీమ వారు వాళ్ళు పరువు కూడా తీస్తున్నారు ఈ పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ అందరూ కూడా కలిసి ఇది ఎక్కడితో మొదలైనటువంటి విషయం కాదు మొన్ననే మీరు చూశారు పార్లమెంటు సమావేశాలు సాక్షిగా నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక పార్లమెంటు వేదికగా చేసుకొని అక్కడ పార్లమెంటులో ఉన్నాం ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రపంచం చూస్తుంది దేశం చూస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు అవమానపరచడానికి నన్ను ట్రై చేశాడో మీరు అందరూ కూడా చూశారు కానీ ఆ రోజు నన్ను అవమానించే ప్రయత్నం చేశాడు సరే నన్ను అవమానించారు కదా అని ఊరుకున్నాను కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అవమానించే విధంగా అంత బరి తెగించి మరీ చేస్తే ఊరుకొని కూర్చోవడానికి మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము దీనికి పెద్దిరెడ్డి గారు స్వయంగా క్షమాపణ చెప్పాలి రిజైన్ చేయాలి ఆయన మంత్రి పదవి నుంచి
ఏం జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డలు నా బిడ్డలు నా బీసీలు అని అంటారు కదా ఏ ఈ రోజు ఆ ఎమోషన్ ఆయన గుర్తుకు రావట్లేదా ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక్క మాట ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు ఉత్తరాంధ్ర గతంలో ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారు చేశారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చేస్తున్నారు ఏం ఒక్క విషయం వాళ్ళ నోటి నుంచి ఎందుకు రావట్లేదు ఈ ఇష్యూ మీద ఇది అవమానం కాదా శ్రీకాకుళం జిల్లాకి బలహీన వర్గాలకి జరిగినటువంటి అవమానం కాదా ఏం పీకుతారు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చని మాట్లాడతారా ఎంత ధైర్యం వాళ్ళందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు కష్టపడుతున్నారు కాబట్టి దేశంలో అనేక పట్టణాలు ఈ రోజు లెగుస్తున్నాయి పడుకుంటున్నాయి ఈ రోజు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అది శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి శక్తి అటువంటిది అర్థం పర్థం లేకుండా బట్టలు ఊడదీయించి తెలుగుదేశం పార్టీ పసుపు చొక్కాలు వేయించుకుంటే అవన్నీ కూడా తీయించి జెండాలు కట్టుకుంటే తీయించి ఏ రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కాదా ఏ ప్రభుత్వం ఉండుంటే వాళ్ళు డిసైడ్ చేస్తారా ఎవరు ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి ఏ బట్టలు వేసుకోవాలి ఏ జెండా కట్టుకోవాలి ఎక్కడ తిరగాలి అన్నది ఏ ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా అందులో మంత్రివర్గం డిసైడ్ చేస్తుందా నియోజకవర్గాలు బట్టి రాజ్యాంగ చట్టాలు మారుతాయా ఇక్కడ నుంచి కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులుగా కూడా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అచ్చెన్నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏం మాట్లాడాలన్నా సరే విరుచుకుపడి మరి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు కూడా బలహీన వర్గాలకి చెందినటువంటి వ్యక్తులకి ఈ రకంగా అవమానం జరిగితే మీ పౌరుషం ఏమైందా అని ఆ నాయకులందరికీ కూడా అడుగుతున్నాను.